ఈరోజు తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సభ వేదికగా సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు వారాహి డిక్లరేషన్ను పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. మరోవైపు టీటీడీ రాష్ట్ర అటవీశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమావేశం కానున్నారు. కాగా ఈవేళ ప్రాయశ్చిత దీక్షను పవన్ కళ్యాణ్ విరమించనున్నారు. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో గత నెల 22న ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు పవన్. 11 రోజుల పాటు ఈ దీక్షను ఆయన కొనసాగించారు. తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి సభ ఈ సాయంత్రం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సభ వేదికగా సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు వారాహి డిక్లరేషన్ను పవన్ ప్రకటించనున్నారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే రాష్ట్ర అటవీశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమావేశం కానున్నారు. కాగా ఈరోజు ప్రాయశ్చిత దీక్షను పవన్ కళ్యాణ్ విరమించనున్నారు కూడా. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో గత నెల 22వ తేదీన ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు పవన్. 11 రోజుల పాటు ఆయన ఈ దీక్షను కొనసాగించారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, మూర్తి గారు ఏదైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో 3 రోజుల పర్యటన తిరుమలకు రావడం జరిగింది. ఆయన ప్రాయశ్చిత దీక్షను నిన్న విరమించిన తర్వాత కూతురు కుమార్తెతో కలిసి, ఆ కుమార్తెలు ఇద్దరితో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం టీటీడీ అలాగే రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా వాళ్ళు అధికారులు ఏదైతే తిరుమల కార్యకర్తలో అటవీ తిరుమల కాలిడటకదారుల్లో అటవీ జంతువులు కానీ లేదంటే అడవుల సంరక్షణకు సంబంధించినటువంటి విధి విధానాల మీద కూడా ఆయన అధికారులతో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోవైపు చెట్లను పెంచడానికి అనువైన ప్రదేశాలు ఎంపిక చేసి సామాజిక వనాల అభివృద్ధికి సంబంధించి కూడా ఆయన అధికారులతో సమీక్షించినట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం తిరుపతి వేదికగా వారాహి సభ నిర్వహించేందుకు ఆయన పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే దీనికి సంబంధించి వారాహి సభకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలన సంబంధించి ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏమేమి సాధించింది, ఏ అంశాలలో ప్రగతి సాధించింది అన్న అంశాలను ప్రజలకు ఉన్నారు. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు గత ప్రభుత్వంలో పడ్డ ఇబ్బందులు, జీతాల కోసం కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి, ఆ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కానీ, అలాగే పెన్షన్ విధానానికి సంబంధించి పెన్షన్లలో గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్లు పంపిణీ చేసి వాలంటీర్లు లేకపోతే వ్యవస్థ పూర్తిగా ఆగిపోతుందని వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులతో కాలంలో ఏ రోజు 1వ తారీఖునే 99% పెన్షన్ అందించే విధానానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పూర్తిగా వివరిస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుతానికి సంబంధించి ఏదైతే రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన ప్రజలకు వివరించే అవకాశం ఉంది. దీని ఆధారంగా కూడా ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రజలకు వివరించనున్నారు. ఏ పరిశ్రమలు వస్తున్నాయి, ఎంతమందికి ఉపాధి కల్పించబోతున్నాం, అలాగే ఆ ప్రగతికి సంబంధించి ఏ ప్రాంతాలలో ఎలాంటి అభివృద్ధి వస్తుంది, ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో యువత గంజాయికి బానిసలై మద్యానికి బానిసలైన నేపథ్యంలోనే యువతని కాపాడుకునేందుకు యువతకి ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టారనే దాని మీద దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ నివేదిక అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి, ప్రజలకు పూర్తిగా వివరిస్తారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రజలకి ఒక భరోసా ఇవ్వడంతో పాటు కూటమి ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకునే చర్యలకు సంబంధించి కూడా ఆయన ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు
వైసీపీ నేతలు ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో ఆ అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంతో పాటు భవిష్యత్తులో జనసేన కూటమి నాయకులు ఎలా వ్యవహరించబోతారు, ఇప్పటికే ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం తరఫున, గత ప్రభుత్వం లాగా కక్షాదింపు చర్యలు ఉండవు, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పి ఒక సందేశాలు వివరణ అయితే ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చిన పరిస్థితుల్లో దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ చట్ట వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే ఎలాంటి చర్యలు ఉండబోతాయని కూడా స్పష్టంగా వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి మూర్తి గారు. థ్యాంక్ యూ హరిబాబు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.